బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అధికారుల బదిలీల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి బదిలీ అయ్యారు. తాజాగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటును వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ బదిలీలు జరగడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మరోవైపు కొత్త వారి నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో అర్బన్ డీఎస్పీగా టీవీవి ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రారావుని ఎన్నికల సంఘం నియమించింది. రాత్రి 8 గంటలలోపు విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. ఏపీలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. నిన్న డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి బదిలీ అయ్యారు. తాజాగా అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటును వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ వేళ బదిలీలు జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మరోవైపు కొత్త వారి నియామకాలు కూడా జోరుగానే జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవి ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావుని ఎన్నికల సంఘం నియమించింది. రాత్రి 8 గంటలలోపు విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. నడికేదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇంకొన్ని రోజుల్లో ఇటు పోలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతోంది, అయితే ఈ టైంలో అధికారుల బదిలీలు అయితే జరుగుతున్నాయి, దీన్ని ఎలా చూడాలంటారు ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఇంకా రాష్ట్రంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీస్ ఉన్నతాధికారులు, డిఎస్పీలు, సిఐలు ఇంకా అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సంఘం ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటున్నా కానీ క్రింది స్థాయిలో పనిచేస్తున్న డిఎస్పీలు, సిఐలు మాత్రం ఇంకా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. తాజాగా 9 మంది ఐపీఎస్లని బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరొక డీఐజీ, అనంతపురం రేంజ్ డీఐజీని కూడా బదిలీ చేస్తూ, అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే నిర్ణయం తీసుకుంది. సాయంకాలం కల్లా ఆయన వెంటనే రిలీవ్ అవ్వాలి, సాయంకాలం కల్లా కొత్త డీజీపీ నియమకం చేయాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే అనంతపురం అర్బన్ డీఎస్పీతో పాటు రాయచోటి డీఎస్పీపై కూడా బదిలీ వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వ్యవహారం విషయం సంబంధించి కానీ, అలాగే బోగస్ ఓట్లను ఎంపిక చేయడంలో అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా కానీ వారిపై పట్టించుకోకపోగా తిరిగి తమపై తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు, బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు కూడా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే రాయచోటి డీఎస్పీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, అలాగే ప్రస్తుతం ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా, బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో ఆయన పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు కూడా ఆయన కూడా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు 10 మంది ఐపీఎస్ అధికారులు, దాదాపుగా 8 మంది డీఎస్పీలు, సిఐ స్థాయి అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. సత్తాజ్, రైట్, థ్యాంక్ యూ శివా.